ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతూ అసలు ఈ సభలో మెజారిటీ ఇదంతా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జపం ఒకటి కనపడుతుంది మనకి తర్వాత ఈ క్రాప్ ఇన్సూరెన్స్ వీటికి సంబంధించి నాకు బాగా గుర్తు టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోతే మీడియా ప్రతిపక్షాలు విరుచుకు పడితే హడావుడుగా హడావుడుగా ముందు రోజున ముందు రోజు బ్లా బ్యాక్ డేట్లో బ్యాక్ డేట్లో ప్రీమియం కట్టి కట్టామని చెప్పి అసెంబ్లీలో అప్పటి వ్యవసాయ మంత్రి కన్నబాబు బ్లఫ్ చేసిన సందర్భం చూసాం దీని గురించే కదా ఆమె రైట్ ఇప్పుడు ఈయన చెప్పేదానికి జరిగిన దానికి ఇన్సూరెన్స్ ఆ రోజున ఎగ్జాక్ట్లీ వీకే గారు ఆ రోజున క్రాప్ ఇన్సూరెన్స్ వీళ్ళు రూపాయి కూడా కట్టలేదని చెప్పి మేము అసెంబ్లీలో ప్రూవ్ చేస్తే విత్ ఎవిడెన్సు నాలుగు ఖర్చుకుని మీరు అన్నట్టు ఆ బ్యాక్ డేట్ డ్రామా ఇదంతా కూడా ఆడారు కాబట్టి ఆ రోజునే అసెంబ్లీలో అడ్డంగా దొరికిపోయారు ఇవాళ అనంతపురంలో కూడా ఈ అబద్ధాల పక్షి ఎన్ని అబద్ధాలు ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు ఉంచాడంటే ఇవాళ నేను ఒక మూడు నాలుగు అంశాలు ఇవాళ ఈ అబద్ధాల పక్షి ఈ జగన్ మోసన్ రెడ్డి నోరు తెరిస్తే ఏ విధంగా అబద్ధాలు చెప్తాడో నేను ప్రూవ్ చేస్తా ఇందాక సరే విజయ్ కుమార్ గారు మీరు ఒక ప్రశ్న రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ డిబేట్ ద్వారా ఆయన అడుగుతా ఉన్నాడు కదా ఒక్క రైతునన్నా చూపించండి అని చెప్పి మొన్న మధ్యనే రైతు స్వరాజ్య వేదిక అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి గత మూడు సంవత్సరాల కాలంలో దాదాపు రెండు వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పటి వరకు పరిహారం అందింది కేవలం ఏడు వందల పద్దెనిమిది మందికి మాత్రమే అంటే దాదాపుగా ఒక పద్దెనిమిది వందల మంది రైతులకి ఇవాళ ఈ జగన్ రెడ్డి చెప్తున్నట్టు నష్ట వాళ్ళకి పరిహారం అందలేదు అని చెప్పి ఒక సమగ్రమైనటువంటి నివేదిక విడుదల చేశారు దానిలో రైతుల యొక్క పేర్లు కూడా చెప్పారండి ఉదాహరణకి గుంటూరు జిల్లా కొర్నెపాడు గ్రామంలో సనగ వెం శనగల వెంకటేశ్వర్లు గార్లపాడు గ్రామంలో వేసిపోగు శ్రీనివాసరావు ఈయన ముప్పై పది రెండు వేల ఇరవై ఆత్మహత్య చేసుకున్నారు అదేవిధంగా కోయవారిపాలెంలో వా వాసిమల్ల రవికుమార్ ఈయన పదహారు రెండు రెండు వేల ఇరవై ఒకటిన ఆత్మహత్య చేసుకున్నారు బీచర్లోపల్లి మాదిరెడ్డి వెంకట్రామ వెంకట నారాయణ రెడ్డి ఈయన పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఇట్లా రైతుల పేర్లన్నీ కూడా నేను ఈ డిబేట్లోనే చదివి వినిపించగలను ఇవాళ ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఏదో ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు ఏదో ఒక్క రైతు పేరు చెప్పండి అని ఇదిగోనే మొత్తం లిస్ట్ ఉంది చేతిలో ఎన్ని పేర్లు చదివి వినిపించమంటావు దాదాపు పద్దెనిమిది వందల మంది రైతులకి నువ్వు రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు ఇది మేం జరి మేం చేసినటువంటి సర్వే కాదు ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ రైతుల పేర్లతో సహా ఒక జాబితానే విడుదల చేసిందయా ఇంకేం ఇంకా ఏం మాట్లాడతావు నువ్వు ఇవాళ రైతుల పేర్లన్నీ క్లియర్ కట్ గా ఇంత ఎదురుగా మనకు కనపడతా ఉంటే కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా పచ్చాబద్ధం రెండోది ఈయన ఇవాళ ఒక ఫుల్ పేజ్ యాడ్ గతంలో అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ మాత్రం కూడా క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేదంట కేవలం ఏదో ఒక మూడు వేల కోట్లు ఎంతో మాత్రమే ఇచ్చారు ఐదేళ్ళలో ఇవాళ వీకే గారు ఇదే ప్రభుత్వం ఇదే జగ ఇదే ఇదే జగన్ రెడ్డి ప్రభుత్వం మేము ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సమాధానం ఇది అక్టోబర్ రెండు వేల ఇరవైలో ఈ సమాధానం ఇచ్చారండి దానిలో క్లియర్ కట్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య నాలుగు వేల ఏడు కోట్ల రూపాయలు రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించడం జరిగింది అని చెప్పి ఇదే జగన్ రెడ్డి సర్కార్ ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి సమాచారం దీనికి ఏం సమాధానం చెప్తాడు ఇది నువ్వు ఇచ్చినట్టు ఇన్ఫర్మేషనే కదా రెండో పక్కన వికే గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఉంటుందండి ఇది ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచినటువంటి పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దానిలో మనం చూసినట్లయితే ఇది పార్లమెంట్లో సంబంధిత శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఇచ్చినటువంటి జవాబు ఇది ఫిబ్రవరి ఎయిత్ రెండు వేల ఇరవై రెండు ఇచ్చారండి జవాబు దానిలో మా ప్రభుత్వ చివరి సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది వందల తొంభై కోట్లు అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అది కాస్త పద్దెనిమిది వందల తొంభై కోట్లు కాస్త పన్నెండు వందల యాభై రెండు కోట్లకి పడిపోయింది అని చెప్పి నరేంద్ర సింగ్ తోమర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం అంతేకాకుండా ఇంకా ఆశ్చర్యపోయేటటువంటి విషయం ఏంటో తెలుసా వికే గారు ఇది ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున ఇదే తోమర్ గారు ఇంకొక సమాధానం కూడా ఇచ్చారండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు గత రెండు సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆంధ్రప్రదేశ్లో అసలు ఇంప్లిమెంటేషనే జరగలేదు అసలు ఇంప్లిమెంటేషనే జరగలేదు సార్ ఇవాళ బీజేపీకి చెందినటువంటి విల్సన్ గారు కూడా ఉన్నారు ప్యానల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అసలు గత రెండు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అమలు కాలేదు అని కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు దీనికి ఏం చెప్తాడు జగన్ రెడ్డి ఎవరిని మోసం చేస్తా ఉన్నావు ఆయన నువ్వు ఇవాళ ఎవడని మోసం చేస్తా అనంతపురం జిల్లాలో రెండో పక్కన మనం చూసినట్లయితే వీకే గారు ఇవాళ ఏదో ఎనగారంట బటన్ నొక్కి చిరునవ్వుతో చిరునవ్వుతో తెగ తెగ డబ్బులు ఇచ్చేస్తా ఉన్నాడంట ఇది స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఎస్ఎల్బిసి మీకు తెలుసు కదా వీకే గారు ఎస్ఎల్బిసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్త్ మీటింగ్లో వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఏ మేరకు వాళ్ళపైన రుణాలు ఉన్నాయి ఎటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళు నివేదికలో చెప్పారు ఇది థర్టీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి వరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో రైతుల పైన ఉన్నటువంటి అప్పు అక్షరాల రెండు లక్షల ఆరు వందల ముప్పై ఏడు కోట్లండి రెండు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబుల ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఉన్నారు ఇది బ్యాంకర్స్ ఇచ్చినటువంటి నివేదిక దీనిని కాదలగలరా జగన్ రెడ్డి దీనిలో దాదాపుగా ఒక ఆరు వేల ఆరు వందల నలభై ఆరు కోట్లు ఎన్పిఎల్ అయిపోయినాయి ఆల్రెడీ అంటే దాదాపుగా యాభై ఐదు లక్షల మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రైతు ఖాతాలు ఎన్పిఎల్లో కూడా వెళ్ళిపోయారు ఏమైనా నువ్వు అంత గొప్పగా రైతులకి పనిచేస్తే రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు రైతులు ఉన్నారని చెప్పి బ్యాంకర్స్ ఎందుకు నివేదిక ఇచ్చారో దీనికి సమాధానం చెప్పు ఇంకొక పక్కన గత మూడు సంవత్సరాల కాలంలో ఏదో చాలా బ్రహ్మాండంగా వ్యవసాయానికి నేను దోచిపెట్టేశానని చెప్తా ఉన్నాడు కదా వికే గారు ఇది జగన్ రెడ్డి యొక్క బడ్జెట్ గత మూడు సంవత్సరాల కాలంలో వ్యవసాయానికి నలభై ఏడు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలు నేను కేటాయిస్తున్నానని చెప్పి ఖర్చు చేసింది కేవలం ముప్పై వేల కోట్లు కేవలం అరవై మూడు శాతం నువ్వు బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులలో కేవలం అరవై మూడు శాతం ఖర్చు చేసి నువ్వు ఎవరికై ఆ పిట్టకథలు చెప్తావు ఇవాళ ఏదో బటన్ నొక్కి చిరునవ్వుతో ఇచ్చేస్తావు అన్నాడంట ఏ నీ బడ్జెట్ కాగితాలు ఎందుకు కనపడట్లేదు నువ్వు ఖర్చు చేసింది కేవలం ముప్పై వేల కోట్లు అవునా కాదా దీనికి ఏం సమాధానం చెప్తావు రెండో పక్కన ధాన్యం కొనుగోళ్లు ఏదో విపరీతంగా కొనేస్తావు ఉన్నాడంట వీకే గారు అది కూడా చూద్దాం ధాన్యం కొనుగోలు సంగతి కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఖరీఫ్లో మన రాష్ట్రంలో ముప్పై ఆరు పాయింట్ ఏడు నాలుగు లక్షల హెకరాల్లో ఎనభై మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని పండించారండి ఎనభై మూడు లక్షల టన్నులు కానీ ఈయన గారు కొనుగోలు చేసింది అంతా ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలు మాత్రమే ఎక్కడ ఎనభై మూడు లక్షలు ఎక్కడ ముప్పై ఎనిమిది లక్షలు సార్ ఆ ధాన్యం కొనుగోలు చేయటం ఇదాని పోనీ కొనుగోలు చేసినటువంటి సరిగ్గా డబ్బులు ఇచ్చావా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ధాన్యం కొనుగోలు చేయడం కూడా సంక్షేమమేనా రైతులు ధాన్యం పండిస్తారు ప్రభుత్వం ధాన్యం కొనాలి ప్రభుత్వం యా యు ఆర్ రైట్ ప్రైమ్ డ్యూటీ కొనాలి చచ్చినట్టు కొనాలి ఎవరి కోసం కొంటావు కొనాలి కొని నువ్వు కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం లెవీ ఇవ్వాలి ఎఫ్సీఐకి పెట్టాలు నువ్వు అదేదో నలభై ఐదు వేల కోట్ల రూపాయలను ధాన్యం సేకరణ రూపంలో రూపంలో రైతులకు ఇస్తున్నాం అంటే రైతులు పడితే శ్రమ పోయింది వాళ్ళ చెమట పోయింది పంట వెల్ఫేర్ గా చెప్పుకోవడం అనేది ఇదే క్రాప్ ఇన్సూరెన్స్ మీద ఒక్క ఒక్క నిమిషం జస్ట్ థర్టీ సెకండ్స్ కేవలం ముప్పై కేవలం ముప్పై ఎనిమిది లక్షల టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేసి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కూడా సరిగ్గా చెల్లింపులు చేయకపోవటం వల్ల దాదాపుగా మొన్న మార్చి నెలాఖరికే సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు అంతేకాకుండా మొన్న పార్లమెంట్లో వీకే గారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి పార్లమెంట్లో ఆయన ఒక ప్రకటన చేశారు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ధాన్యం కొనుగోళ్లలో అంతేకాకుండా ధాన్యం డబ్బులు రాక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్ ఉదాహరణకి ఇవాళ లంక గ్రామానికి మన్ ఇది కృష్ణా జిల్లా కలిదిండి మండలంలో మంతన వెంకట సుబ్బరాజు అనే ఒక రైతు ధాన్యం డబ్బుల కోసం చెప్పులు అరిగేలా తిరిగి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి ఏం సమాధానం చెప్తాడు సార్ ఈ ముఖ్యమంత్రి కాబట్టి ఆ రకంగా ఎక్కడా కూడా ధాన్యం కొనుగోళ్లు చేయకుండా ధాన్యం కొను తీసుకున్నటువంటి ధాన్యానికి డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రెండోది చివరి పాయింట్ వీకే గారు ఇవాళ గతంలో ఎందుకంటే అది కూడా ఇంపార్టెంటే కదా అలాగే విల్సన్ గారు కూడా ఇందాక క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలన్నారు ముఖ్యమంత్రి చెప్పిన దాని మీద అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా ఈ లిక్కర్ బ్యాంక్ సంబంధించి ఆ విషయాన్ని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి అనే దాని మీద శ్రవణ్ కుమార్ గారు అది కూడా మాట్లాడదాం చిన్న బ్రేక్